హైదరాబాద్ మాస్ లీడర్ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇంటి దగ్గర ముఖేష్ కు నివాళులర్పించారు పార్టీల నేతలు. రేపు షేక్ పేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు. 2 రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ముఖేష్ కన్నుమూశారు. ముఖేష్ గౌడ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. సిటీలో మాస్ లీడర్గా పేరున్న ముఖేష్ మరణం బాధించిందన్నారు. హాస్పిటల్కు వెళ్లిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఇతర కాంగ్రెస్ నాయకులు ముఖేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎన్నో పదవులు అనుభవించారని ముఖేష్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారి మరణం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం. వారు సుదీర్ఘకాలం శాసనసభ్యునిగా మంత్రిగా ఉండే హైదరాబాద్ సిటీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావడానికి చాలా కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా ఎప్పటికీ మా అండదండలు ఉంటాయని వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తూ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లిన తరువాత నివాళులర్పించారు అన్ని పార్టీల నేతలు. మంత్రి తలసాని, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, కేకే, దేవేందర్ గౌడ్, మాజీ ఎంపీ వివేక్, రేవంత్ రెడ్డి, పొన్నాల, జానారెడ్డి, కోమటిరెడ్డి పరామర్శించారు. రేపు మధ్యాహ్నం ముఖేష్ అంత్యక్రియలుంటాయన్నారు కుటుంబ సభ్యులు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కార్యకర్తల సందర్శనార్థం గాంధీభవన్లో ముఖేష్ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆ తరువాత షేక్పేటలోని గౌడ్ సమాజ్లో అంత్యక్రియలు జరపనున్నారు. రేపు అధికార లాంఛనాలతో ముఖేష్ అంత్యక్రియలు జరుపుతామన్నారు తలసాని. 10 గంటలకు తన అభిమానులు, తన కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులు అందరి దర్శనార్థం అక్కడ జాంబాగ్లో 10 నుంచి 12 గంటల వరకు, అక్కడ 12 గంటలకు స్టార్ట్ అయ్యి వయా గాంధీభవన్ లక్కడికా పూల్ మెహందీపట్నం మీదుగా ఇక్కడ దర్గా జేఆర్సీ పక్కన ఉన్నటువంటి దర్గా, అంటే వారి యొక్క ఫ్యామిలీ అంతా వాళ్ళ పూర్వీకులు కూడా అక్కడనే ఖననం చేస్తుండే. హైదరాబాద్లో మాస్ లీడర్లుగా ఎదిగిన వాళ్లలో ముఖేష్ గౌడ్ ఒకరు. అతి చిన్న వయసులోనే యూత్ కాంగ్రెస్ లీడర్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1986లోనే కౌన్సిలర్గా గెలిచారు. 1988లో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989లో తొలిసారి మహారాజ్ గంజ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ముఖేష్ గౌడ్. తరువాత జరిగిన 1994, 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2004లో మహారాజ్ గంజ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. 2009లో గోషామహల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మార్కెటింగ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2014, 2018లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓడిపోయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.